నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోనమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటున్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. లగ్నాల గురించి మీరు అనాలిసిస్ చేసింది చాలా బ్యూటిఫుల్ గా మీరు చెప్తూ ఉన్నారు. మేష లగ్నం వాళ్ళు అసలు ఎలా ఉంటారు, అసలు లగ్నాన్ని ఎలా చూసుకోవాలి, ఖచ్చితంగా రాశిని నక్షత్రాన్ని ఎలా అయితే తెలుసుకుంటున్నామో లగ్నం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేది మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ తెలియదు చాలా మందికి లగ్నం అంటే ఏంటి, లగ్నం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు ఒకవేళ మీ జన్మ జాతకం మీరు ఎవరు ఏ జ్యోతిషుల దగ్గరికైనా ఒకవేళ వెళ్ళి చూపించుకున్నట్టయితే ఖచ్చితంగా మీ లగ్నం ఏంటో చెప్తారు వాళ్ళు. ఖచ్చితంగా నోట్ చేసుకోండి, తెలుసుకోవాలి. ఎందుకంటే లగ్నం నుంచే ప్రిడిక్షన్ అనేది ఉంటుంది, రాశి నుంచో నక్షత్రం నుంచో కాదు. రైట్, లగ్నాల గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి మేష లగ్నం గురించి ఆల్రెడీ మీరు మాట్లాడి ఉన్నారు. ఇక లగ్నాల టాపిక్ వచ్చినప్పుడు ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లగ్నాస్ ఏమైనా ఉన్నాయి అని అంటే అందులో వృషభ లగ్నం కూడా ఒకటి అనేది కూడా వింటూ ఉంటాం. వృషభం, సింహం ఇవి చాలా పవర్ఫుల్ లగ్నాలు అని చెప్తుంటారు. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్, అసలు వృషభ లగ్నం వాళ్ళు ఎలా ఉంటారండి? 100% అయితే ఇప్పుడు లగ్నం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇది ఈ లగ్నం ఏంటంటే కరెక్ట్ గా టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఈ లగ్నం. లగ్నం అంటే ఏంటో తెలుస్తుంది, ఏ లగ్నమో మనకు తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నామ నక్షత్రం, నామ రాశి అలా వచ్చేస్తే ఆ లక్షణాలు ఉంటాయి. అప్పుడు లగ్నం మాత్రం ఖచ్చితంగా తెలియదు. నామ నక్షత్రం చూసుకునే వాళ్ళకి లగ్నం ఎలా చూస్తారు? లగ్నం ఏం చూడు, నామ నక్షత్రం మీదే ఒక ప్రశ్న జ్యోతిషం అని చెప్పి వాళ్ళు వేసిన సమస్యకి ఆ సమస్యకి ఒక ప్రశ్న ప్రకారం జ్యోతిషం చక్రం వేసి ఆ చక్రంలో ఇప్పుడు ఏమైనా నడుస్తుందో దాని ప్రకారం చెప్పడం. అంతే తప్ప వాళ్ళకి సపరేట్. ఇప్పుడు లగ్నాలు తెలుసుకోవాలంటే అక్యురేట్ గా కరెక్ట్ గా టైం ఉండాలి. మెయిన్ టైం ఎలా ఉండాలి అంటే కరెక్ట్ నిమిషాలు సహా టైం ఉంటేనే పర్ఫెక్ట్ జాతకం తెలుస్తుంది. టైం ఉండడం అంటే మనం ఎప్పుడు టైం ఎగ్జాక్ట్గా పుట్టాము అనేది టైం కరెక్ట్ గా ఉండాలి. సో ఎప్పుడైతే కరెక్ట్ టైం వస్తుందో కరెక్ట్ లగ్నం మంచిగా ఉండదు. దీంట్లో మళ్ళీ లగ్నాల్లో సంధి లగ్నాలు కూడా పడుతుంటాయి. సంధి లగ్నం అంటే, అంటే ఇప్పుడు వృషభం మిథునం అనుకోండి, వృషభం నుంచి మిథునంకి వెళ్ళే ప్రాసెస్ లో వీళ్ళు పిల్లలు పుట్టారు అనుకోండి, సంధి. ఇక జీవితాంతం లైఫ్ లో వాళ్ళు వృషభ లగ్నం మాది అని చెప్పేసినప్పటికీ కూడా అది సంధి లగ్నాలు. అంటే ఇవన్నీ కరెక్ట్ గా చూసిన జ్యోతిషులు బాగా ప్రావీణ్యం తెలిసిన వాళ్ళే ఈ విషయంలో వాళ్ళు అనాలిసిస్ చేసి ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసి చెప్పగలుగుతారు ప్రిడిక్షన్స్ వాళ్ళకి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు. చాలా మంది వృషభ లగ్నం అండి కానీ మాకేమీ లేవు, డిఫరెన్స్ లేదండి, చెక్ చేసి చూసి అది మిథునంలోకి వెళ్తుంది. ఇంకా అంటే గాల్లో ఉంది, ల్యాండ్ అవ్వలేదు, ఆ టైంలో పుట్టేశారు వీళ్ళు. అట్లాంటివి కూడా అలాగే ఉంటాయి. సో దానివల్ల రెండు లగ్నాలు బేస్ వాళ్ళకి లైఫ్ లాంగ్ రిజల్ట్ ఉంటుంది. సో సాంప్రదాయ జ్యోతిషంలో అదేం పట్టించుకోకుండా ఇది రాశి, ఇది చక్రం, ఇది నక్షత్రం అని చెప్పి మన సాంప్రదాయ జ్యోతిషం చెప్పింది. కానీ చాలా పెద్దవాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసి చేసి పుస్తకాలు రాసిన ప్రకారం చూస్తే కొంచెం చదివితే ఇవాళ రోజున ఇలా సంధి లగ్నాలు పడిన వాళ్ళ లైఫ్ కూడా ఈ జీవితాంతం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మనం మాట్లాడి పర్ఫెక్ట్ లగ్నాలు ఇప్పుడు నేను చెప్పే అనాలిసిస్ అన్ని కూడా వృషభ లగ్నం కరెక్ట్ గా పడిన వాళ్ళకి కరెక్ట్ వృషభ లగ్నం వాళ్ళకి మాత్రం రిజల్ట్ తెలుస్తుంది. సంధి పడినా, మేషం వృషభం పడినా, వృషభం మిథునం పడినా రిజల్ట్ తెలియదు, ఓన్లీ వృషభం వాళ్ళకి. సో వృషభ లగ్నంలో పుట్టడం అనేది ఒక అదృష్ట యోగమే. సో మేష లగ్నంలో ఎంత అదృష్టం ఉంటుందో వృషభ లగ్నంకు అంత అదృష్టం ఉంటుంది. ఈ వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అంటే అనుభవి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి పుట్టారు వీళ్ళు. వావ్, లైఫ్ లగ్జరీస్ గా ఉంటుంది వాళ్ళకి, లగ్జరీస్ లైఫ్. చిన్నప్పటి నుంచి వాళ్ళకి పుట్టుకతోటే ఏ లోటు ఉండదు. చిన్న ఇంట్లో పుట్టిన వాళ్ళకి ఆ పిల్ల అపురూపం, ఆ పిల్లవాడే అపురూపంగా పెంచుకుంటారు. సో చిన్న చిన్న శాలరీస్ అయినా ఆ పిల్లవాడు మాత్రం చాలా గ్రాండ్ గా వాళ్ళకి కావాల్సింది కొనిచ్చి, సింగిల్ చైల్డ్ పేరెంట్స్ ఉంటారు చాలా మందిగా పెంచు అపూర్వంగా పెంచుకుంటారు. సో వృషభ లగ్నం అంటే అదృష్టం అనే జాతకం చెప్పాలంటే చాలా అదృష్టం, చాలా హై నాలెడ్జ్ గా ఉంటుంది. ఏ విషయమైనా చాలా ఈజీగా అనాలిసిస్ చేస్తారు. ఇలా వాళ్ళు అనాలిసిస్ చేసి మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా మేషలగ్నానికి వృషభ లగ్నం తేడా ఏంటంటే మేషలగ్నం ఏంటంటే ఇక గాలిగిద చాకర పని చేసేస్తూనే ఉంటారు వాళ్ళు, వెనక తిరిగి చూసుకుని ఉండదు, ఒక ఆనందం సంతోషం హ్యాపీ ఉండదు. వృషభలగ్నం అలా కాదు, లైఫ్ ఎంజాయ్ చేస్తూ సంపాదించాలి అనుకుంటారు వీళ్ళు. అండ్ దట్స్ లైఫ్, లైఫ్ ఎంజాయ్ చేస్తూ చేయాలి, చేస్తూ సంపాదించుకోవాలి అంతేగాని ఏంటి కష్టపడాలి, ఎందుకు ఈ లైఫ్ అని చెప్పేసి. సో హ్యాపీగా లైఫ్ స్టైల్ ని ఎలా డిజైన్ చేసుకుంటారు అంటే హస్బెండ్ అయినా పిల్లలనైనా అలాగే వైఫ్ నైనా పిల్లలనైనా ఫ్యామిలీనైనా ఒక ఒక రిధమ్ లో వాళ్ళంటే ఒక ఒక పద్ధతిలో వాళ్ళని ఒక డెవలప్ చేసుకుంటూ వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతూ చుట్టుపక్కల వాతావరణం కూడా హ్యాపీగా ఉంచుతూ అందరితో నవ్వుతూ చక్కగా నవ్వుతూ ప్రతి పని చేస్తారు. కానీ వీళ్ళు చాలా కమర్షియల్, ఒక్క రూపాయి లాభం లేకుండా ఏ పని చేయరు.
కానీ అది ఎప్పుడు కనబడరు ఎవరికి, కనపడరా ఎవరికి కనబడరు. సో రూపాయి లాభాలు ఎక్కడ పనిచేయాలి అనుకోరు, మన కోసమే పనిచేస్తున్నారు మనం అంటే ప్రాణం వీళ్ళకి అనే లక్షణం కనిపిస్తుంది ఈ వృషభ లగ్నానికి. సో అంత సాఫ్ట్ గా అంత హ్యాపీగా మాట్లాడతారు మనుషులతో, కానీ ప్రతిదీ వాళ్ళకు లోపల ఒక లక్షణం ఖచ్చితంగా ఓ క్యాల్కులేషన్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఈ క్యాల్కులేషన్ వీళ్ళతో ఇలా మాట్లాడుతున్నాం, ఇంత టైం పెడుతున్నాం అంటే దీనికి ఇంత రేటు, ఇంత దీని వర్త్ చేయాలి, ఇంత వర్త్ ఉండాలి అని చెప్పేసి అది కంపల్సరీగా ఉంటుంది. సో రేటు అనేది ఎందుకన్నానంటే బిజినెస్ చేసే వాళ్ళు అలా ఆలోచిస్తారు, రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఇంత వర్త్. సో ఫ్యూచర్ లో వాళ్ళ మంత్కి వాళ్ళతో రిలేషన్ బాగుండాలని చెప్పేసి వృషభ లగ్నానికి ఆ క్యారెక్టర్ కంపల్సరీగా ఉంటుంది అండి. తర్వాత రెండోది సాధించి పని, వీళ్ళు అంత హ్యాపీనెస్ ఇస్తారు కానీ వీళ్ళు సాధించేది ఏముండదు పాపం. వీళ్ళు సంపాదించి పిల్లల్ని ఫ్యామిలీని తర్వాత ఎవరికో హ్యాపీనెస్ చేయడానికి చేయడం కష్టం. ఇది ఒక విధంగా చెప్పంటే ఎద్దులాంటి చాకరీయే, నవ్వుతూ నవ్వుతూ కష్టపడుతుంటారు వీళ్ళు. అది అంత లైఫ్ స్టైల్ వీళ్ళది వృషభ లగ్నానికి. సో వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి సంగీతం, సాహిత్యము, తర్వాత యాక్టింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా. అసలు వీళ్ళ దాంట్లో మాట్లాడినా వీళ్ళు రాసిన దాంట్లో ఒక ఆనందం ఉంటుంది. అంటే చాలా మంది ఒక చమత్కారం లాగా ప్రతి విషయాన్ని రాయగలుగుతారు, చెప్పగలుగుతారు. రైటింగ్ స్కిల్స్ ఉంటాయి బాగా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ రైటింగ్ స్కిల్స్. ఎంత బ్రహ్మాండంగా రాస్తారంటే అసలు అక్షరాలు చూస్తే మనకి ఒక్కొక్కసారి ప్రింట్ చేసారా రాసారా వీళ్ళు అనేది తదంగా రాసే లక్షణాలు. హ్యాండ్ రైటింగ్ చాలా బాగా, అది డిజైన్ చేసిన ఒక బొమ్మ గీసిన అంత అందంగా గీస్తారు. ఈ లక్షణాలు వృషభ లగ్నం వాళ్ళు. రైట్ ఎట్లాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే, ఇప్పుడు మీరు చెప్పింది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకేలాగా 100% అన్న. వృషభ లగ్నం అంటే ఇంకా లేడీస్ కి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది, జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్ కి 100% రిజల్ట్. వృషభ లగ్నంలో లేడీస్ చాలా మంది డైమండ్ బిజినెస్ చేసేవాళ్ళు, జ్యువెల్స్ బిజినెస్ చేసేవాళ్ళు, మంచి ఆ ఏంటంటే డిజైనింగ్స్ వీళ్ళు చేసిన ఆర్ట్, ఇంకెవరు వేయలేదు అలాంటి ఆర్టిస్ట్, ఇవన్నీ కూడా ఈ వృషభ లగ్నంలో చెందిన లేడీస్ ఎక్కువ మంది చేస్తారు, ఇంకా సక్సెస్ఫుల్ అవుతారు దాంట్లో చాలా బ్రహ్మాండంగా. అంటే సింగిల్ వీళ్ళు తప్ప ఇంకెవరు చేయలేదు ఆ డిజైన్, అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ వృషభ లగ్నం. సో ఒక డిజైన్ చేసిన సారీ, ఈ సారీ మళ్ళీ ఇంకో సారీ రాదండి, ఇంకా మళ్ళీ ఇది ఇంకో డిజైన్ చేయాల్సిందే, ఇలా డిజైనింగ్ గీసేది ఎవరైతే ఉన్నారో వీళ్ళు. అలాగే జ్యువెలరీ సెట్స్ డిజైన్ చేస్తారు, ఒక జ్యువెలరీ వస్తే ఇంకో జ్యువెలరీ సంబంధం లేకుండా చేస్తారు, టెంపుల్ జ్యువెలర్స్ అని చెప్పి. ఇవన్నీ వృషభ లగ్నం వాళ్ళకి. మరి లైఫ్ అయితే పీస్ఫుల్ గానే వెళ్ళాలి, లగ్జరియస్ గానే ఉంటారు, చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తారని అంటున్నారు. అయినప్పటికీ ఒకవేళ ఆరాధన విషయంలో ఏ ఆరాధన చేసుకుంటూ ఇంకా ప్రశాంతవంతమైన జీవితాన్ని వీళ్ళు అనుభవించడానికి, లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అన్న. వీళ్ళు ఏంటంటే వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ వీళ్ళు మోసం చేస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే మనం కమర్షియల్ అనుకుంటామో బ్లెసింగ్స్ తక్కువ అవుతాయి కదా. సో వీళ్ళు ఏదైతే కాలిక్యులేషన్ చేస్తారో అవతల వాళ్ళకి కాలిక్యులేషన్ చేస్తూనే ఉంటారు. సో అవతల వాళ్ళని సాఫ్ట్ గా దొరకరు వాళ్ళకి. సో హస్బెండ్ అన్న వైఫ్ కి సరే తన పని వైపు మనం హ్యాపీగా నవ్వితే సరిపోతుంది కదా, అంత మళ్ళీ గొడవ ఎందుకు అని చెప్పి అలా కాంప్రమైజ్ అయిన వాళ్ళు అలా ఉంటారు. సో వీళ్ళు కావాల్సింది ఏంటంటే మనసులో ఒక మనత్వం ఖచ్చితంగా ఉంటుంది, అది ఇంకా కొంచెం ఎక్కువగా ఉండాలి. ఓకే, అది వృషభ లగ్నానికి జనరల్ గా ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ. శుక్రుడు కదా, యోగం భోగం కదా, ఎందుకు ఉంటుందని శుక్రుడికే లెక్కలు ఉంటాయి, కాలిక్యులేషన్స్ ఇచ్చేవాడికి లెక్క ఉంటుంది, ఎందుకు ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఎవరికి సంపాదించావా అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఆ కాలిక్యులేషన్స్ మీరు పక్కన పెట్టి కొన్ని విషయాల్లో పాజిటివ్ గా ఆలోచించి సేవాభావం తో ఉంటే సరే సేవ చేయాలి. సో వీళ్ళు ఏంటంటే సేవ చేస్తాం కానీ మాకు పేరు కావాలి కదా, పేరుకొని రావాలి, పేరు గురించి ఆలోచించకూడదు. కొన్ని సేవలు చేస్తూ మానవత్వ సేవ, ఏదైనా గో సేవ, అన్నదానం, ఇలాంటివి చేయడం వల్ల వీళ్ళు షైన్ అవుతారు. ఇంకా బ్రహ్మాండం కావాలంటే వాళ్ళ జాతకం చూపించుకుంటే దశలు ఏమి నడుస్తున్నాయో, ఇప్పుడు ఇది వృషభ లగ్నం అనగానే వాళ్ళ దశలు మళ్ళీ డిఫరెంట్ గా వస్తాయి. అదే వృషభ రాశి అంటే ఆ దాని నక్షత్రం ఉంటుంది కనుక ఈ దశ మీకు ఈ దశ అవుతుంది, ఈ దశ వస్తుందని చెప్పచ్చు. ఒకవేళ వృషభ లగ్నం అయ్యి అనురాధ నక్షత్రం అయితే డిఫరెంట్ గా డిఫరెంట్ గా లైఫ్ ఉంటుంది. సో ద్వితీయం వీళ్ళకి బుధుడు, తర్వాత చతుర్థ పంచమ స్థానం బుధుడు కనుక నాలెడ్జ్, హై నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని ఒక పాజిటివ్ కి వాడడానికి ఎప్పుడు ఉపయోగించాలి. ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏదైనా ఒక రీసెర్చ్ చేసి ఒక క్రియేటివ్ సమాజానికి సేవ చేసేటట్టుగా, సమాజానికి ఏదైనా ఉపయోగపడేట్టు తయారు చేయాలి వీళ్ళు. కానీ వీళ్ళు అవన్నీ వదిలేసి హ్యాపీగా జాయిల్ గా నవ్వేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ ని ఉన్న టైం వాళ్ళకు ఉన్న క్రియేటివిటీని ఎంజాయ్ చేసేంత చేయడానికి వాడతా తప్ప పర్సనల్ గా ఒక సమాజానికి సేవ చేయడానికి కావాలి. లైఫ్ ని వీళ్ళు వృషభ లగ్నం వాళ్ళు లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. జయ శ్రీమాతృ నమః.